नमस्ते, वेलकम टू चेफ चॉइस। ఈ రోజు షెఫ్ మధుసూదన్ గారు మన చెఫ్ చాయిస్ లో తన చాయిస్ ని షేర్ చేసుకోవడానికి వచ్చారు. మరి ఆయన చాయిస్ ఏంటో తెలుసుకుందామా? హలో మధుసూదన్ గారు. హాయ్. సో ఈ రోజు మీ చాయిస్ ఏంటి? నా చాయిస్ ఈ రోజు ఆవకాయ పనీర్ సాతే. ఆవకాయ పనీర్ సాతే? yes. ఆవకాయ బిర్యానీ సినిమా పేరు తెలుసు. yes. ఆవకాయ రైస్ తెలుసు, కానీ ఆవకాయ పనీర్? yes. సాతే. సాతే. ఓకే. సో ముందుగా ఆవకాయ పన్నీర్ సాతేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆవకాయ పన్నీర్ సాతేకి కావాల్సిన పదార్థాలు: ఆవకాయ కొద్దిగా, పన్నీర్ 200 grams, పెరుగు కొద్దిగా, ఆవాల నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon, కారం 1 teaspoon, నిమ్మరసం కొద్దిగా, పసుపు 1/2 teaspoon, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, నెయ్యి. ఆవకాయ పన్నీర్ సాతేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతు? ఇప్పుడు ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బౌల్ లో తీసుకొని మిక్సర్ గా తయారు చేద్దాం. తయారు చేసుకొని మనం సో ఇప్పుడు మనకు మిక్సింగ్ బౌల్ కావాలి. ఆవకాయ మీరు అన్నట్టు ఆవకాయ స్టార్టింగ్ అయితే పెరుగు ఎండింగ్ కదా, కంపల్సరీ కావాలి. yes. పెరుగు ఎందుకంటే బైండింగ్ కోసం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ మస్టర్డ్ ఆయిల్, అది ఆవాల నూనె, ఈ మూడు కలిపి చేసే వంటకాలు చాలా టేస్ట్. ఇప్పుడు అట్లనే 1/2 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. నెక్స్ట్ 1/2 spoon పసుపు తీసుకుంటాం. నెక్స్ట్ సాల్ట్ మనకి అది ఎంత సరిపడినది చూసుకొని ఒక అంచనా తగినంత వేసుకుందాం అన్నమాట. నెక్స్ట్ జీరా పౌడర్ 1/2 spoon. జీలకర్రని మనం ముందుగానే ఏం చేసామంటే డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ వేసి పెట్టుకున్నాం. సో ఇది చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ 1 spoon, ఎందుకంటే కారంగా ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి చిల్లీ పౌడర్ 1 spoon వేసుకుంటాం. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, ఆవాల నూనె ఇది కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఆ టేస్ట్ మజా ఉంటది అన్నమాట. ఓకే ఓకే. ఆవకాయ అన్నారు, మరి దీనిలో ఆవకాయ వేస్తున్నారా? ఆవకాయ సీక్రెట్ గా చెప్తా. చెప్తారా అంటే ఉందా లేదా అని? కానీ దాని సీక్రెట్ ఉంది అందులో. ఓకే. సో ఇందులో లెమన్, సో 2 lemons వాడుతున్నామండి మనం. యా, 3 pieces ఇస్ ఎనఫ్. సో ఇప్పుడు లైమ్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం, యాడ్ చేసాం కదా, దీన్ని స్లోగా కలుపుకొని ఒక మిశ్రమం తయారు చేద్దాం. ఓకే. పెరుగు, కారం, ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇప్పుడు లాస్ట్ లో లెమన్ జ్యూస్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవ నూనె. yes. మస్టర్డ్ ఆయిల్ ఈజ్ మస్ట్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమంలో మనం కట్ చేసుకున్న పన్నీర్ ని యాడ్ చేసుకుందాం. ఓకే. ఇది లైక్ మనం తందూరులో కూడా చేసేటప్పుడు కూడా ఇదే విధంగా, అంటే ఫస్ట్ రోడ్లకి వెళ్ళిన పన్నీర్ టిక్కా ఆర్డర్ చేస్తారు కదా, పన్నీర్ టిక్ అంటే ఏదో కాదు ఇదే. ఓకే. సో ఇట్లానే డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవాలన్నమాట. మనం సాతే అనేది ఏంటంటే సాతే స్టిక్స్ లో మనం పెట్టి కాలుస్తున్నాం కాబట్టి అది సాతే. అంటే సాతే అనేది ఒక ఇంగ్రీడియంట్ ఒక ఐటమ్ కాదు, అది సాతే స్టిక్స్. yes. సో ఆల్మోస్ట్ మనం ఇది మిక్సర్ రెడీ చేసుకున్నాం కదా, ఇదే మిక్సర్ లో మనం క్యాప్సికమ్ కూడా, ఆనియన్, టమాటో కలర్ఫుల్ కోసం అవి కూడా మనం యాడ్ చేసుకోసం యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ మిక్స్చర్ దీనికి కూడా. yes. ఇది ఒక ఎక్స్ట్రా సాలడ్ టైప్ అన్నమాట. ఓకే. సో టేస్ట్ ని కొంచెం పెంచడానికి, పెంచడం కోసం ఆనియన్స్ ఇప్పుడు ఆ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో మెయిన్ ఇంగ్రీడియంట్స్, పన్నీర్ కాకపోతే ఇవి ముచ్చి సైడ్ లో సైడ్ కాంప్లిమెంట్. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఇప్పుడు మొత్తంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, అంటే మొత్తం పన్నీర్ కి, ఆనియన్ కి, క్యాప్సికమ్, టమాటోస్ వీటన్నిటికీ కూడా మనం ఇందాక చేసిన కర్డ్ మిక్స్చర్ ఏదైతే ఉందో అదంతా పట్టాలన్నమాట. yes.
సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు మీ డౌట్ ఒకటి ఉండిపోయింది. ఆవకాయ అన్నారు కదా, ఆవకాయని ఇప్పుడు మనం తీసుకుని అప్లై చేస్తాం అన్నమాట. ఇండివిజువల్ పీసెస్ సాత స్టిక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక క్యాప్సికమ్ పీస్ ని ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటాం. నెక్స్ట్ పన్నీర్ పీస్. ఇప్పుడు ఆ మస్టర్డ్ అది ఆ ఆవ పేస్ట్ ఆవకాయ ఇది మధ్యలో స్టఫింగ్ కోసం ఇస్తాం అన్నమాట. ఓకే, సో తినేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అన్ని శాండ్విచ్ లాగా. ఎగ్జాక్ట్లీ, పైన ఒక వెజిటబుల్ కింద కొంచెం మధ్యలో పన్నీర్ విత్ ఆవకాయ. వావ్. సో అగైన్ వన్ మోర్ పన్నీర్ పీస్ దానికి క్లబ్ గా చేయడం కోసం. ఎగ్జాక్ట్లీ లైక్ శాండ్విచ్, రెండింటి మధ్యలో పికిల్. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వన్ మోర్ టమాటో, ఇది కలర్ఫుల్ కోసం ఉంటాం. మరొక పీస్ పన్నీర్ అండ్ అగైన్ ఆవకాయ. ఈ ఆవకాయ టేస్ట్ పన్నీర్ కి, పన్నీర్ ఇంత సెన్సిటివ్ ఐటమ్ అంటే ఈవెన్ ఏ ఫ్లేవర్ ఇచ్చినా అబ్జర్వ్ చేసుకుంటా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఒక ఆనియన్ పెట్టుకుందాం. ఓకే, సో మూడు త్రీ సెట్స్ పెట్టుకుందాం అన్నమాట. yes, క్యాప్సికమ్ ఒకటి, టమాటో ఒకటి, ఆనియన్ ఒకటి. ఇప్పుడు మనకి ఎక్కువగా కావాలనుకుంటే ఎగ్స్ సాలడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అంటే బౌల్ అవసరం లేదు, క్లీనింగ్ ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ పెనం మీద లైట్ గా తవా మీద కానీ గ్రిల్ చేసేసి ఇలా ఇచ్చేస్తాను, లాలీపాప్ టైప్ లో తినచ్చు. సో ఇవన్నీ మనం అలా డ్రెస్సింగ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. సో నెక్స్ట్ దాన్ని ఫ్రై చేసుకోవాలి. లైట్ గా మనం ఘీ వేసుకుంటాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఓ బోల్డెన్ ఇంగ్రీడియంట్స్, చుట్టూ ఆడాల్సిన గిన్నెలు కానీ అవన్నీ ఎక్కువ కూడా లేవు. జస్ట్ ఒక మిక్సింగ్ బౌల్, ఒక హాట్ ప్యాన్ అంతే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి మన సాత్ స్టిక్స్. సో ఘీ వేడికింది కదా, ఇప్పుడు దీన్ని లైన్ గా వేసుకొని కాల్చుదాం. మీ చేతి కూడా పెట్టండి. థ్యాంక్ యూ. ఆ సౌండ్ అసలు ప్లస్ అరోమా చూడండి. మన కుకింగ్ విజిల్స్ కూడా అవసరం లేదు, ఈవెన్ లాడల్ గానీ, ఈవెన్ స్పూన్ గానీ, ఈవెన్ ఒక పక్క ఒక హోల్డర్ కూడా అవసరం లేదు. జస్ట్ సార్టెడ్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ అలానే టర్న్ చేసుకోవడం. చూసారా నైస్ గా కుక్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఎలా వస్తుంది చూసారా. అండ్ ఇంట్లో ఉన్న అలాంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో వంట చేసుకుంటుంటే ఏదో పెద్ద కష్టపడినట్టు కూడా అనిపించదు, కానీ ఒక టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది. yes, సో ఇది ఆల్మోస్ట్ 99% కుక్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే నైస్ గా సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత అరోమా, చూసారా ఆ బ్రౌన్ కలర్ అయ్యేటప్పుడు గల అరోమా ఎంత నైస్ గా, అంటే స్టార్టింగ్ లో ఒక స్మెల్ వచ్చింది, అది కుక్ అవుతున్న కొద్దీ నిజంగా గుమగుమలు అంటారు కదా అవి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి కలర్ఫుల్ గా ఎంత బ్రైట్నెస్ వచ్చిందో. ఆవకాయ పన్నీర్ సాతే రెడీ అయింది. సో దీన్ని మంచిగా డెకరేషన్ చేసుకుందాం. ఓ ప్లేట్ తీసుకుందాం. సో ఆవకాయ పన్నీర్ సాతే రెడీ. మీరు టేస్ట్ చేసి చెప్పండి. షూర్, తప్పకుండా. ఎంతో చక్కగా ఇంట్లో ఉన్న సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు మన మధుసూదన్ గారు. సో లెట్ మీ టేస్ట్. నిజంగా చాలా చాలా అవసరంగా ఉందండి, ఎందుకంటే మీరు మిక్స్ చేశారు కదా మన పెరుగు మసాలాలు అండ్ స్పెషల్లీ మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ ఈ రెసిపీలో మస్ట్, ఎందుకంటే ఆ ఫ్లేవర్ దీనిలో నిజంగా చాలా 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 బాగుంది. అండ్ ప్లెయిన్ గా ఉండే పన్నీర్ కూడా మనం అలా ఆవకాయ పెట్టిన వెంటనే దాని టేస్ట్ కూడా ఇలా చిటికలో మారిపోయింది అన్నమాట. ఆవకాయ పన్నీర్ సాతే తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆవకాయ పన్నీర్ సాతేకి కావాల్సిన పదార్థాలు: ఆవకాయ కొద్దిగా, పన్నీర్ 200 grams, పెరుగు కొద్దిగా, ఆవాల నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon, కారం
ఒక టీ స్పూన్ నిమ్మ రసం కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు తగినంత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యాప్సికం ముక్కలు నెయ్యి ఆవకాయ పన్నీర్ సాతే తయారు చేసుకునే విధానం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు జీలకర్ర పొడి కారం ఆవాల నూనె నిమ్మరసం వేసి ఒక మిశ్రమంలా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ఉల్లిపాయ క్యాప్సికం టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి తర్వాత సాటే స్టిక్స్ తీసుకొని పన్నీర్ టమాటో క్యాప్సికం ముక్కలను పెట్టుకుంటూ వాటి మధ్యలో ఆవకాయని అప్లై చేయాలి ముక్కలను కబాబ్లా రెడీ చేసుకోవాలి తర్వాత పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడైన తర్వాత రెడీ చేసుకున్న ఆవకాయ పన్నీర్ సాతే స్టిక్స్ ని పాన్ మీద ఫ్రై చేయాలి రెడీ అయిన ఆవకాయ పన్నీర్ సాతేని గార్నిష్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఆవకాయ పన్నీర్ సాతే రెడీ థాంక్యూ సో మచ్ షెఫ్ మీరు ఈ రోజు వచ్చి మాకు ఇంత చక్కగా ఆవకాయ పన్నీర్ సాతే రెసిపీని పరిచయం చేసినందుకు థాంక్యూ వెరీ మచ్ మీ చాయిస్ నిజంగా చాలా బాగుంది థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో చూసారు కదా ఇది ఈనాటి చెఫ్ చాయిస్ మరొక చెఫ్ చాయిస్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు